గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ ఫిలిం రాయుడు తెలుగులో రిలీజ్ అవబోతుంది. చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ లాస్ట్ వీకే, అంటే లాస్ట్ వీక్ కాదు, ఈ మేలో పెన్సిల్ రిలీజ్ అయింది. రావట్లేదు, మీరు ఎలా మాట్లాడారు? ఇది ఏదైనా తీసుకుని అయితే మాట్లాడతాను, అట్లీస్ట్ అంత గట్టిగా రావాలి, ట్రై చేస్తా. పెన్సిల్ రిలీజ్ అయింది, పెన్సిల్ కూడా మంచి సక్సెస్ అయింది ఇక్కడ. అది దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రాయుడు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది, ఎందుకంటే తమిళ్లో ఆల్రెడీ మాకు రెస్పాన్స్ తెలిసింది. అన్ని క్యారెక్టర్స్ గురించి, మ్యూజిక్ గురించి, యాక్షన్ పార్ట్ గురించి, అన్నిటి గురించి మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. అండ్ తెలుగులో కూడా సేమ్ అలానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి మెయిన్ నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు. ప్రతి మూవీలో కూడా అందరికీ నచ్చే క్యారెక్టర్స్ అవి, అంటే ప్రతి ఇంట్లోనూ అలాంటి అమ్మాయి ఉంటే బాగుండు అన్నట్టు. అంత స్వీట్ క్యారెక్టర్స్, అంత లవబుల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రతి డైరెక్టర్కి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ తమిళ ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పటికీ హోమ్లీ అంటే నాకు తెలియదు అండి, ఆ డిఫరెన్స్ ఏంటో నాకు తెలీదు. నేను మోడర్న్గా కూడా చేస్తాను అండ్ శారీస్లో కూడా చేస్తాను, ట్రెడిషనల్ కూడా చేస్తాను. నాకు డిఫరెన్స్ తెలియదు ఏంటి అనేది మీరే చెప్పాలి. గ్లామర్ నేను చేయను అంతే. తెలుగు నుంచి నాకు తెలియదు, నేను అంటే తమిళ్ ఫిలిమ్సే చేస్తానని ఫిక్స్ అయినట్టు ఉన్నారు. ఆఫర్స్ అంటే నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. వచ్చినవి కూడా నాకు ఏదో ఒక ఫిలిం చేయాలని లేదు, ఎప్పుడు కూడా నేను అలానే డిసైడ్ చేసేదాన్ని. తెలుగులో కానివ్వండి, తమిళ్లో కానివ్వండి, నాకు ఇంపార్టెన్స్ లేకపోతే నేను చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి వస్తే నేను చేయను. ఒక మంచి స్టోరీ ఉండి అండ్ నాకు ఇంపార్టెన్స్ ఉన్న ఒకటి వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎస్పెషలీ థియేటర్స్లో ఆడియన్స్ మధ్యలో కూర్చున్నప్పుడు ఒక హీరోయిన్ వచ్చి విలన్ని కొడుతున్నప్పుడు వాళ్ళు అరుస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ ముత్తయ్యసరికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక ఈక్వల్ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ యాక్టింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇందులో ప్రతి ఉమెన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్. నా మదర్ క్యారెక్టర్ కానివ్వండి, విశాల్ సార్ అమ్మమ్మ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆవిడ క్యారెక్టర్ కానీ అందరినీ అంటే చాలా బోల్డ్గా చూపించారు, చాలా పవర్ఫుల్గా చూపించారు. నాకు తెలిసి ఈ మూవీ చూసి అమ్మాయిలు అలానే ఉండాలి, అలా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంత బోల్డ్గా ఉండాలి, ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే అంత ధైర్యం రావాలని కోరుకుంటున్నాను. నా క్యారెక్టర్ అంటే పర్సనల్గా నేను అంత పర్సనల్గా తీసుకోలేదు. నేను ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. భాగ్యలక్ష్మి అనే క్యారెక్టర్ని పర్ఫామ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఇప్పటివరకు నేను చేయలేదు. ఇప్పటివరకు ఇన్నోసెంట్గా ఒక లవబుల్ క్యారెక్టర్స్ కానీ అట్లానే చేశాను. ఫస్ట్ టైం అంటే అంత గట్టిగా మాట్లాడి, అంత కోపం ఎక్స్ప్రెస్ చేయడం, అవన్నీ కూడా భాగ్యలక్ష్మిలోనే. అండ్ సేమ్ టైం సెకండ్ హాఫ్లో వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. సో నేను చాలా ఎంజాయ్ చేశాను, అలా ఎంజాయ్ చేశాను నేను పర్సనల్గా తీసుకున్నాను. విశాల్ గారితో చాలా అంటే చెప్పలేను, నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, యాక్టింగ్ కానివ్వండి అండ్ పర్సనల్గా కూడా. పర్సనల్గా కూడా చాలా నేర్చుకున్నాను అండ్ ఆయన చాలా స్వీట్ పర్సన్. అందరికీ తెలుసు ఆల్రెడీ చెన్నైకి ఎంత హెల్ప్ చేశారో ఫ్లడ్స్ టైంలో. అండ్ మేము షూటింగ్ చేసిన ప్లేస్లో రాజపాలెంలో టాయిలెట్స్ లేవు, ఒక స్లమ్ ఏరియాలో పెద్ద ప్రాబ్లం అయితే అక్కడ కూడా వెళ్ళి హెల్ప్ చేశారు.
సో ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ యాక్టింగ్ వైజ్ నేను వాడు వీడు అనే ఫిలిం చూసి నేను ఆయన పెద్ద ఫ్యాన్ అయ్యాను. అండ్ నా ముందు ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు అది నేను చెప్పలేను మాటల్లో, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ లక్కీగా ఫీల్ అయ్యాను నేను ఆయనతో నాకు అవకాశం వచ్చినందుకు. ఆబ్వియస్గా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ నాకు స్క్రిప్ట్ విన్నాక ఇంకా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అంత ఈక్వల్ రోల్ ఇచ్చారు అండ్ త్రూ అవుట్ ఉంటుంది హీరోయిన్, ఊరికే సాంగ్స్కి వచ్చి వెళ్లకుండా. సో నాకు అది బాగా నచ్చింది. అది విశాల్ సార్తో చేయడం ఒక ఇదైతే, దాంట్లో ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అది చేయడం ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది. పోలీసా? మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, నేను హాలీవుడ్ ఫిలిమ్స్ చూసినప్పుడు అందులో షెర్లాక్ హోమ్స్ లాంటివి ఇన్వెస్టిగేషన్ చేసేవి కానీ ఆ క్లూ కోసం వెతకడం అవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎప్పుడైతే నాకు పెన్సిల్ వచ్చిందో డైరెక్టర్ చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. సో నేను ఇవన్నీ చెయ్యొచ్చు అని పెన్సిల్ చేస్తున్నప్పుడు కూడా అంతే, మాయా క్యారెక్టర్ వచ్చేసి నేను చాలా చాలా ఎంజాయ్ చేసి చేశాను. అండ్ ఆ టీమ్ కూడా ఎప్పటికీ మర్చిపోలేను, చాలా ఫ్రెండ్లీ, ఇప్పటికి కూడా నాకు టచ్లో ఉన్న ఒకటే ఒక టీం అదే. హీరోయిన్ అది తెలీదండి, డిపెండ్స్. అంటే ముందు నాకు నమ్మకం రావాలి, అంత నేను చేయగలను, ఒక ఫిలిం మొత్తం నేను హోల్డ్ చేయగలను అనే నాకు నమ్మకం వస్తే నేను చేస్తాను ఖచ్చితంగా. యా కరెక్టే, కానీ అంటే చాలా బాగుండాలి అలా నేను చేయాలి అంటే, అది అంత బాగుంటే చేస్తాను. రే, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను